మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ వివి జయనాగేశ్వరరెడ్డి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో వివి ప్రచారాల్లో స్పీడ్ పెంచారు. పట్టణంతో పాటు పల్లెల్లో కలియ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే వివికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తన్ను మళ్లీ గెలిపిస్తే ఎమ్మిగ్నూరులో చేనేతల కష్టాలు తొలగించి ఆర్డీఎస్ కుడికాలువతో కరువును నిర్మూలిస్తామంటున్న వివి జయనాగేశ్వరరెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం నందవరం మండలం పులిచింత గ్రామంలో మనం ఉన్నాము. ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఇక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు, పబ్లిక్ అసలు ఏం మాట్లాడుకుంటారు, క్యాన్వాసింగ్ లో ఆయన ఎలాంటి హామీలు ఇస్తున్నారు, మరిన్ని విషయాలు అర్థం. సార్ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఐదేళ్ల కాలంలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రజల ముందుకు ఓటేయమని వెళ్తున్నారు, వాళ్ళు ఎలా మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? గత పదేళ్లుగా పాలకులుగా ఉన్నటువంటి అదే కేశవరెడ్డి గారు ఈరోజు ప్రత్యర్థిగా నిలబడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఇదే పూలచింత గ్రామంలో పదేళ్లు ఏదైతే ఈరోజు అవకాశం ఇచ్చిన కేశవరెడ్డి గారు పిడికడం అనేకపోగా ఈ గ్రామంలో ఈరోజు కనిపిస్తున్న రోడ్డు, మనం నిలబడ్డ రోడ్డు దగ్గర నుంచి మన కళ్ళ ముందున్న అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి పంచాయతీ బిల్డింగ్ వరకు అనేక కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, త్రాగడానికి నీళ్లు కానీ, ఎమ్మనూరు పట్టణానికి ప్రత్యేక 140 కోట్లతో స్కీమ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నేను మొదటి రోజు నుంచి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఎన్నికైన రోజు నుంచి ఒకటే ఒక విషయం చెప్తున్నా, గ్రామాలకు త్రాగునీరు ఇవ్వాలి, అదే రకంగా సాగునీరు. ఈ కరువుకు ప్రత్యామ్నాయం ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఏదైతే జీవనాడి మా ప్రాంతానికి. గత పాలకులు కనీసం ఈ ప్రాజెక్టు స్పెల్లింగ్ కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా. ఈరోజు పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి 1985 కోట్ల రూపాయలతో ఈరోజు శాసనసభ్యుడిగా నాకు నిజంగా చెప్పాలంటే చాలా ఆనందం కలిగించినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు శాంక్షన్ అవ్వడం, టెండర్ కూడా పూర్తయి, ఆ కార్యక్రమాలన్నీ మొదలైనాయి. దాదాపు 40 టీఎంసీలను లబ్ధి చేకూరేటువంటి యొక్క కార్యక్రమం ఇది. అఫీషియల్గా 40 టీఎంసీ అన్నా కూడా అనేక లక్షల ఎకరాలకు ఈరోజు త్రాగునీరు సాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు రాకతో రాయలసీమ కోనసీమగా మారబోతోంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మరీ వారి చేత చెప్పించాం, ఒక యాంకర్ క్లయింట్ని తీసుకొస్తున్నాం ఎమ్మిగనూరుకు, కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టి దాదాపు సబ్సిడరీ యూనిట్స్ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఈ యొక్క కార్యక్రమం ఇటు చేనేతలకే కాదు చదువుకున్న యువతి యువకులకు కానీ, అదే రకంగా మహిళలకు కానీ, అందరికి కూడా ఉపయోగపడేటువంటి ఒక ఫ్యాక్టరీ కానీ పరిశ్రమ కానీ ఇటువంటి గొప్ప టెక్స్టైల్ పార్క్ ఇది. ఈ పార్కుని అత్యంత త్వరగా ఎన్నికలైన వెంటనే మరీ త్వరగా మొదలుపెట్టి పూర్తి చేసి ఆ కార్యక్రమం ద్వారా అనేక మంది ఉపాధి కల్పిస్తాం. మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఆ క్లస్టర్లని, టెక్స్టైల్ పార్కుని అన్ని కూడా సాధించి చేనేతలకు మంచి చేస్తామని తెలియజేస్తాం. ప్రతి కుటుంబానికి ఒక 5 నుంచి 10 వేల ఆదాయం వచ్చే విధంగా చేయడమే నా ముందున్న అజెండా. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ముందుగా పెట్టుకుంటూ ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బలోపేతం చేసి వలసలు లేనటువంటి ఎమ్మెగనూరును, అదే రకంగా కూలీలకు పోనటువంటి చేనేతలు కానీ, కూలీలకు పోనటువంటి విద్యార్థులు కానీ, అదే రకంగా మహిళలను చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 10 వేల ఆదాయం చూపించే రకంగా ముందుకు పోవడం జరుగుతుంది.